మోహన్ గారి మీద మోనోగ్రాఫ్ తీసుకొచ్చారు. దీని వెనకాల పడినటువంటి శ్రమ కావచ్చు, ఆ శ్రమని మీరు ఆనందంగా స్వీకరించి దాన్ని వెలువరించినటువంటి విధానం కావచ్చు. ఇంతమంది కవులు రచయితలు ఇవాళ వచ్చి దాని ఆవిష్కరణ కార్యక్రమంలో పంచుకున్నారు వాళ్ళు, ఎలా ఉంది? ఐఎమ్ రియల్లీ హ్యాపీ అండి. అంటే ఆవిష్కరణ అయితే మామూలుగా చేసేసుకోవచ్చు, కాకపోతే ఇది కేవలం మోహన్ గారికి ఉన్న పాపులారిటీ, ఆయన మీద ఉన్న అభిమానం, ఆయన మంచితనం, దానికోసం ఇంతమంది కవులు రచయితలు వాళ్ళు ఎవరు నా పేరు చూసి రాలేదు. ప్రకాష్ గారి కోసం వచ్చారు, మోహన్ గారి కోసం వచ్చారు, అండ్ దాంట్లో సింహభాగం నేను పాలు పంచుకోవడాను. నాకు చాలా ఆనందంగా ఉంది, ఎందుకంటే రెండు నవలలు, 2 సంవత్సరాలు 2 నవలు రాయడం అనేది చాలా హ్యాపీగా ఉంది. 3వ సంవత్సరం 3వ నవలు కూడా రాస్తున్నాను, కాకపోతే అది ఈ సంవత్సరం నేను తీసుకురావద్దు, అది నెక్స్ట్ ఇయర్ వేసుకుందాం. కానీ ఈ సంవత్సరం కాస్త మంచి వర్క్ ఏదో ఒకటి చేయాలి. అండ్ నా ఫైనల్ ఇయర్, 4th ఇయర్ బీఎస్ఐ ఇంకొక 4 రోజుల్లో అయిపోబోతుంది అది. సో ఈ ఇయర్ నేను ఏదైనా ఒకటి చేయాలని చెప్పి అనుకున్నాను. అప్పుడు మా ఆర్టిస్ట్ ఫ్యాకల్టీ ఆనంద్ గడప గారు మైనర్ రీసెర్చ్ ప్రాజెక్ట్ అని మాకు ఒక అది అకాడమిక్స్లో ఒక భాగంగా మేము అది ఒకటి చేయాలి. అందులో భాగంగా ఎవరో ఒక ఆర్టిస్ట్ గురించి, అన్నోన్, మరియు పాపులర్ ఆర్టిస్ట్ గురించి కాదు, ఒక అన్నోన్ ఆర్టిస్ట్ గురించి మోనోగ్రాఫ్ రాయాలి. అంటే ప్రైమరీ డీటెయిల్స్, ఆ మనిషి ఎవరు, ఎక్కడ పుట్టారు, ఆయన ఇన్స్పిరేషన్స్ ఏంటి, ఆయన సర్వీస్, ఆయన కాంట్రిబ్యూషన్ ఏంటి అనేది ప్రైమరీ డీటెయిల్స్ తోటి ఒక చిన్న పుస్తకం. దాన్ని 2 కాపీలు వేసి ఒకటి వాళ్ళ గురించి ఉంచుకుంటాం, ఇంకోటి లైబ్రరీకి ఇస్తాం. అది పర్పస్. నాకు వెంటనే మోహన్ గారే గుర్తొచ్చారు, ఇలాంటి ఒక అవకాశం వచ్చినప్పుడు నేను ఎందుకు మిస్ చేసుకోవాలి, ఇంగ్లీష్లో రాయాలి. మోహన్ గారి గురించి ఇంగ్లీష్లో ఇప్పటిదాకా పుస్తకం లేదు. నేను చాలామంది మోహన్ గారి గురించి చెప్పినప్పుడు ఆయన గురించి ఎలాగ తెలుసుకోవడం అని చెప్పి అంటుంటారు, నేను వాళ్ళందరికీ మొత్తం కట్ చెప్పలేదు. సో ఒక బుక్ ఉంటే మంచిది. నాకు ఇమీడియట్గా ప్రకాష్ గారు ఎలాగో ఉన్నారు, నాకు ఆయన గురించి తెలుసుకోవడానికి నేను ఆ మనిషి వేరే అందరి దగ్గరికి తిరగాల్సిన అవసరం లేదు. సో ప్రకాష్ గారితో నేను వెళ్ళి అడిగి ఇలా రాద్దాం అనుకుంటున్నట్టు, ఈజ్ వెరీ హ్యాపీ, ఇంగ్లీష్లో ఇప్పటిదాకా పుస్తకం లేదు కాబట్టి, అలాగే ఆయన చనిపోయిన దగ్గర నుంచి కూడా పెద్దగా పుస్తకాలు ఏమీ ఆయన పబ్లిష్ కాలేదు. సో ఆయన మొత్తం ఆయన లైఫ్ గురించి చెప్పారు, ప్రొఫెషనల్ లైఫ్ గురించి చెప్పారు. ఆయన మోహన్ గారు అనే ఆయన ఏలూరులో 1950లో పుట్టి 2017లో చనిపోయేదాకా ఆయన జీవితంలో ముఖ్యమైన ఘట్టాలు అన్నిటినీ ఈ పుస్తకంలో నేను ఆయన నుంచి విని, నాకు వచ్చిన ఇంగ్లీష్లో రాసుకొని దాన్ని పెద్దవాళ్ళతో ఎడిట్ చేయించి ఇందులో ఇది పబ్లిష్ చేద్దాం అనుకున్నాను. అయితే పుస్తకం 30 పేజీలు వచ్చింది, ఎందుకంటే నేను చెప్పిన ప్రొఫెషనల్ ప్రొఫెషనల్ లైఫ్ గురించి మీరు అంత డీటెయిల్ ఏం రాయలేదు. సో అది అయిన తర్వాత ఇది బైలింగ్వల్ ఉంటే బాగుంటుందేమో అనిపించింది. అయితే అప్పుడు నేను మళ్ళీ నేను ఇంగ్లీష్లో రాసిందని తెలుగులో రాయాల్సిన అవసరం లేదు, నాకంటే బాగా రాయగలిగిన రాసిన ప్రకాష్ గారు ఉన్నారు, ఆయన వాళ్ళ అన్నగారి గురించి ఆయన చాలా బాగా రాసుకున్నారు. సో ఆయన రాసిన ఆర్టికల్స్తో పాటుగా అసలు నేను ఆయన గురించి చెప్పడం కాకుండా ఆయన గురించి చెప్పుకున్న ఒక ఇంటర్వ్యూ ఉంది, పాలపెట్ట వాళ్ళ కోసం చేసిన ఇంటర్వ్యూ, అది ఎప్పుడో నేను చదివాను. ఆ ఇంటర్వ్యూ కూడా ఉంటే బాగుంటుంది అనిపించింది. అయితే అది తెలుగులో ఉంది, ఇంగ్లీష్లో ట్రాన్స్లేట్ చేయాలి. ఆయన వచ్చినానే నేను ఇంగ్లీష్లో రాసానంత అది లేదు నాకు. స్కాలర్, ఒక ఇంగ్లీష్ స్కాలర్ చేయాలి, నరేషన్ ఉన్న ఇంగ్లీష్ స్కాలర్, ఇంగ్లీష్ బాగా తెలిసిన ఒక స్కాలర్ ఆయన. ఆయన నాకు చెప్పిన టైంకి చాలా నాకు ఆ ఇంటర్వ్యూ చేయగలిగినంత చేసి చేతిలో పెట్టారు. ఆ పాలపెట్ట కోసం చేసిన ఇంటర్వ్యూని తెలుగు ఇంగ్లీష్లో మేము పుస్తకంలో వచ్చాం. దీనివల్ల ఈ పుస్తకం ఒక సమగ్రత వచ్చిందని నేను ఫీల్ అవుతాను, ఎందుకంటే ఆయన వ్యూస్ ఏంటో మన నాకు తెలియదు, నాకు తెలుసు కాకపోతే నేను ఎక్స్ప్రెస్ చేయలేను కదా. సో ఆయన మాటల్లో ఎక్స్ప్రెస్ చేస్తే అది ఇంకా స్ట్రాంగ్గా ఉంటుంది. సో ఈ పుస్తకానికి, ఈ పుస్తకం ఆర్ట్ స్టూడెంట్స్కి లేదా సాహిత్య ప్రియులందరికీ ఈ పుస్తకం బాగా పనిచేస్తుంది. ఒక మహామనిషి గురించి తెలుసుకోవడానికి పుస్తకం ఉపయోగపడుతుంది. లేదు ఇంగ్లీష్లో తర్వాత ఎవరు మోహన్ గారి గురించి తెలుసుకుందాం అనుకున్న ఈ పుస్తకాన్ని రిఫర్ చేస్తారు. ఆ విధంగా ఇది ఒక చారిత్రాత్మకమైన పుస్తకం అని నేను అనుకుంటున్నాను. అదే ఈ పుస్తకాన్ని అంటే ఈ ఆడిటోరియంలో ఆవిష్కరిస్తే స్టూడెంట్స్కి తెలుస్తుంది, ఎందుకంటే ఇది నేను స్టూడెంట్స్ కోసమే రాశాను. ఆయన గురించి తెలిసిన వాళ్ళని నేను ఆయన గురించి కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. సో అది ఈ ఆడిటోరియం, మా కాలేజ్ ఆడిటోరియంలో జరిగితే బాగుంటుంది అనుకున్నాను. లక్కీలీ ఐ గాట్ పర్మిషన్. దాన్ని దగ్గరుండి డిజైన్ చేయించి నేను ఆయన రాత్రి పగల కూర్చొని ఆ డిజైన్ గురించి మాట్లాడుకొని ప్రకాష్ గారు నేను ఇన్ టైంలో ఆ పుస్తకాలన్నీ పబ్లిష్ చేసి తీసుకొచ్చి ఇంత సక్సెస్ఫుల్గా చేయడం అన్నది అసలు అద్భుతం. ప్లాన్ చేసుకున్నా కూడా గొప్పగా జరగదు, బట్ చాలా హరిబరిగా పరుగు గురుపు పరుగుల మీద చేసాం ఇదంతా బాగా జరిగింది. ఐఎమ్ రియల్లీ హ్యాపీ.